ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పిస్తూ నిరుపేదల పక్షపాతిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 24 లక్షల రూపాయల చెక్కులను ఆయా లబ్ధిదారులకు మంత్రి కాకాడి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద అనేక రకాలైనటువంటి వ్యాధులను చేర్చడం, వాటి ద్వారా పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా వైద్యం చేయించుకున్నటువంటి వైద్యం ఆరోగ్యశ్రీలో పొందుపరిచినటువంటి వ్యాధుల్లో లేకపోయినా వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు కూడా గరిష్టంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది. 24,95,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ చేశాం. అన్ని రకాల ఆదుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ఆలోచన చేస్తూ వైద్యానికి సంబంధించి వాళ్ళు తీసుకునేటువంటి వైద్యం ద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా అప్పులు పాలు కాకుండా ఈరోజు మరింతగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎన్నడూ లేనటువంటి విధంగా గతంలో కొన్ని విధానాలుండే, ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఇస్తే ఇవ్వకూడదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉంటేనే ఇవ్వాలి అని చెప్పడంతో పాటు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయకుండా ఆరోగ్యశ్రీని మరింత సమర్థవంతంగా మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు ఆయన పరిచయం చేయడం, ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేయడం, దాని ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఆ వ్యాధులను ఒక్కొక్కటిగా తొలగించి నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక రకాలైనటువంటి ఈ సమాజంలో ఉండేటువంటి సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు విరివిగా విరాళాలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆ సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కులన్నీ పంపిణీ చేయడం జరిగింది. పేదవాడికి సంబంధించి అన్ని విధాలు అండగా నిలవాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఈరోజు చెక్కులు ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు పేదలకి అండగా నిలుస్తూ పేదల పక్షపాతిగా ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.